మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గురజాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అత్యాచార బాధితురాలకి న్యాయం చేయాలంటూ జనసేన వామపక్షాల ఆధ్వర్యంలో స్థానికులు రాస్తా రోకో నిర్వహిస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక పక్క పోలీసులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి అడ్డుకుంటున్నారో అక్కడ పరిస్థితిని అడ్డుకుంటున్నారు, వారిని అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్. గోపి, దాచేపల్లి బాధితురాలకు న్యాయం చేయాలని కోరుతూ గురజాల బొమ్మల సెంటర్కి సంబంధించి చూసినట్లయితే కనుక జనసేన వామపక్ష పార్టీలు, అదేవిధంగా అన్ని రకాల పార్టీ నేతలు కూడా రోడ్ల మీదకి వచ్చి రాస్తా రోకో నిర్వహించడానికి, ఈ రాస్తా రోకో కారణంగా ట్రాఫిక్ మొత్తం గురజాల రోడ్లపై ట్రాఫిక్ మొత్తం 3 కిలోమీటర్ల మేరకు నిలిచిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో చూసినట్లయితే కనుక భారీగా నిలిచిపోయినటువంటి ట్రాఫిక్ ఈ ఆందోళన కారణంగా నిలిచిపోవడమే జరిగింది. అయితే ఇది చేస్తున్నటువంటి దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారిని చెదరగొడటానికి కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూస్తున్న ఈ ఎక్స్క్లూజివల్ విజువల్స్లో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే బాధితుల తరఫున పోరాడటానికి వచ్చినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళు తరలించిన పరిస్థితి, అరెస్ట్ చేసిన పరిస్థితి చూసినట్లయితే కనుక తప్పనిసరిగా తమకు న్యాయం చేస్తాం, కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా పోలీసుల వైపు ప్రకటిస్తూ ఉన్నారు. మరోవైపు బాధితులకి అండగా నిలబడిన వారిని అరెస్ట్ చేసి కూడా పోలీసులు తరలించడం జరిగింది. అంటే చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక గురజాల ప్రభుత్వ వైద్యశాల వద్ద ఇటు వామపక్ష పార్టీలు, జనసేన పార్టీ నేతలు కలిసి చేసినటువంటి ఆందోళన ఉద్రిక్తత దారి తీయడం జరిగింది. ఇటు ఒకవైపు పోలీసులు వారిని అరెస్ట్ చేసి లోపల వేస్తున్నా కానీ మరోవైపు ట్రాఫిక్ చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఇది కావడం జరిగింది. పూర్తిగా రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఆ బ్లాక్ అయిపోయినటువంటి దాన్ని క్లియర్ చేసే పనిలో కూడా నిమగ్నం కావడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా బయట ప్రాంతాల నుంచి కూడా, దాచేపల్లి కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా పోలీసులను బందోబస్తు పిలిపించి ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో కూడా పోలీసులు నిమగ్నం కావడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక దీనికి చూసినట్లయితే కనుక ప్రస్తుతం మనతో దాచేపల్లికి సంబంధించినటువంటి ఘటనకి చూసుకున్నట్లయితే కనుక డిఎస్పీ గారు కూడా అందులో అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి ఒకసారి ఈ ఘటనకి సంబంధించినటువంటి పరిస్థితి ఏదైనా ఉందో ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే చూస్తే కనుక పూర్తిగా దాచేపల్లి ఘటనను దృష్టిలో ఉంచుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గురజాల సెంటర్లోనే ఆందోళన చేయటము, అదేవిధంగా నిరసన చేసిన కారణంగా ట్రాఫిక్ మొత్తం పూర్తిగా స్తంభించిపోయి ఆందోళన వాతావరణం నెలకొని ఉండటం జరుగుతుంది. ఈ పరిస్థితి చూసినట్లయితే కనుక గతంలో ఏదైతే 10 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనకు సంబంధించి దృష్టిలో ఉంచుకొని ఇప్పటి ఘటన కూడా చూసినట్లయితే కనుక దీనికి సంబంధించి పోలీసులు దగ్గరుండి పరిరక్షణ బాధ్యతలు ఏర్పాటు చేయడమే కాకుండా ట్రాఫిక్ను కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో డిఎస్పీ గారు ఉన్నారు. వారిని అడిగి సార్ ఈ ఘటనకు సంబంధించి బాధితులను ఏమైనా అదుపులోకి తీసుకున్నారా, బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు? ఆల్రెడీ ఈ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను మా యొక్క ఆధీనంలో ఉన్నాడు. అతన్ని లా ప్రకారం మేము అరెస్ట్ చేసి పంపిస్తాం. ఆ విషయమే మేము విక్టిమ్ కూడా చెప్పాము. విక్టిమ్ యొక్క తాలూకా వాళ్ళ అక్కగారు ఉంటే అక్కగారు కూడా చెప్పాం. ఎవరైతే విక్టిమ్ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడారో వాళ్ళందరికీ చెప్పాము. ఏదైతే మనం పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఏముందో అంత కరెక్ట్గా చేసేసాము. 11:45 మాకేమో రిపోర్ట్ వస్తే ఇమీడియట్గా విక్టిమ్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం, వెంటనే ఒక అరగంటలోనేమో నిందితుని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో అయినప్పటికీ రోడ్ బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సార్, చూస్తే ఈ దాచేపల్లి ప్రాంతంలో వరుస ఘటనలు చూసుకున్నట్లయితే కనుక పోలీసులు ఫిర్యాదు చేసే ముందుగానే వైద్యశాలకు తెలియటం వల్ల ఈ ఘటనలు బయటపడే పరిస్థితుంది. అంటే పల్నాడు ప్రాంతంలో పోలీస్ స్టేషన్ రావడానికి ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఘటన జరిగిన తర్వాత రోజులు గడిచిన తర్వాత వైద్యులు డాక్టర్లు చెప్పిన దాకా ఘటనలు వెలుగులోకి రాకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అంటే ఇప్పుడు పోయిన దాచేపల్లి ఇష్యూలు అయినా కానీ లేకపోతే ఈ ఇష్యూలు అయినా కానీ మొత్తము జరిగింది ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన దాకా మిగతా ఎవరికి తెలియలేదు. పోయిన దాచేపల్లి ఇన్సిడెంట్లో డాక్టర్ గారికి విక్టిమ్ చెప్పింది నా మీద అటెంప్ట్ జరిగిందని, అదే రేప్ జరిగిందని. అలాగే ఈ ఇష్యూలో కూడా ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత 3 ఇయర్స్ ప్రెగ్నెంట్కి అంత తెలిసింది. అది ఈవెన్ వాళ్ళ యొక్క దగ్గర బంధువులకు కానీ ఎవరికి కూడా తెలియదు. అది ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్కి రివీల్ చేయడం వల్ల తెలిసింది అంతే తప్ప ఇదేదో పల్నాడులోనూ వాళ్ళ యొక్క అజంప్షన్స్ అనేది అది కరెక్ట్ కాదండి. అంటే సార్, చూస్తే బాధితులు ముందుగా స్టేషన్కి రావాల్సి ఉండగా కానీ ఇలా లేట్ కావడం, అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మీరు ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? అన్నీ చేస్తున్నాము. చేతన అనే వెహికల్ పెట్టారు మా ఎస్పీ గారు. దాని ద్వారా ఏమంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మేము చెప్తున్నాము, ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజలు చెప్తున్నాము. అయినప్పటికీ కూడా కొంత ఇల్లిటరసీ వల్ల కొన్ని కొన్ని చోట్ల ఇలా రిపోర్ట్ అవుతున్నాయి. దాన్ని జనరలైజ్ చేసుకోవడానికి కుదరుతున్నాం. థ్యాంక్ యూ. అంటే చూస్తే కనుక ప్రతి
ఒక్కళ్ళు కూడా అవగాహన కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అతను మా అదుపులో ఉన్నాడని చెప్పేసి డిఎస్పీ కూడా ప్రకటించడం జరిగింది. అంటే చూస్తే కనుక ఏదైతే గురజాలలో ఉన్నటువంటి ఒక వాతావరణానికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు ట్రాఫిక్ క్లియర్ చేయడమే కాకుండా వారికి సంబంధించి కూడా బాధితుల తరఫున పోలీసులు కూడా అండగా ఉన్నారని చెప్పేసి చెప్పే ప్రయత్నం పోలీసులు చేయడం జరుగుతుంది. కానీ చూస్తే కనుక వరుస ఘటనల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో ఒక ఆందోళన వాతావరణం నెలకొని ఉంటుంది. అంటే చూస్తే కనుక బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కు రాకుండా వైద్యశాలకు వెళ్ళిన తర్వాత కానీ ఈ ఘటనలో బయటపడిన పరిస్థితి చూస్తే కనుక ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు కావడం లేదని ప్రజాసంఘాలు ఆరోపించడం జరుగుతుంది. అంటే చూస్తే ఈ రోజు చేసిన ఆందోళన ఫలితం ఏదైతే ఉందో ఈ ఆందోళన చూసినట్లయితే కనుక వాళ్ళు బాధితుల తరఫున న్యాయం చేయాలని చెప్పేసి ఇటు ప్రజాసంఘాలు కానీ అదేవిధంగా మహిళా సంఘాలను కూడా ఉండడం జరిగింది. అంటే చూస్తే కనుక దాచేపల్లి ఘటన మొన్న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తర్వాత కూడా మరణ 10 రోజుల తిరగతలకే రెండో ఘటన వెలుగులోకి రావడం వల్ల ఒక ఆందోళన అయితే నెలకొని ఉంటుంది. వీటి మీద ప్రజలకు ఎక్కువగా భారీ స్థాయిలో అవేర్నెస్ రావాలి. అదేవిధంగా అవేర్నెస్తో పాటు ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసి ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది జరిగినా ముందు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. చేతనా వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తాము. పల్నాడు ప్రాంతంలో ఎటువంటి వారికి ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ 100 కానీ 110 కానీ పోలీసులు ఫిర్యాదు చేయాలని చెప్పేసి పోలీసులు సూచించదండి. అదేవిధంగా బాధితుల తరఫున పోరాడటానికి ఇటు ప్రజాసంఘాల నేతలు అదేవిధంగా రాజకీయ సంఘాల నేతలు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు తప్పనిసరిగా కేసు నమోదు చేయడమే కాకుండా కేసు నమోదుతో పాటు కఠిన శిక్షలు అమలయ్యే విధంగా చేసిన తర్వాతనే ఇలాంటి అరికడటానికి అవకాశం ఉంటుంది. కానీ గతంలో చూసిన ఘటనకు సంబంధించి నిందితుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడున్నటువంటి నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు కాబట్టి ఇతనికి త్వరగా కేసు నమోదు చేశారు కాబట్టి కఠినమైన శిక్ష అంటే చూస్తే కనుక కేసులు రోజులు తరబడి ఉండటమే కాకుండా త్వరగా 3 నెలల లోపులనే కేసుకు సంబంధించి పూర్తిగా శిక్ష పడే విధంగా అమలు చేయాలని ప్రధానంగా కోరుకోవడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక ఒకరిద్దరికి శిక్షలు పడితే కానీ వీరికి సంబంధించి భయం ఏర్పడింది లేదనుకుంటే కనుక మరలా ఇలాంటి పునరావృతం అని చెప్పేసి ప్రజల్లో ఒక ఆందోళన ఉండటం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక సహాయ సహకారాలు చూసుకున్నట్లయితే కనుక బాధితులకు పూర్తిగా న్యాయం జరిగే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అడావుడి చేయడానికి ప్రకటనలకు పరిమితమవుతున్నారు కానీ బాధితుల తరఫున నిలబడి పోరాడటానికి అదేవిధంగా ప్రభుత్వం వైపున అండదండలు లేకపోవడం వల్లే ఇలాంటి మరుగులు పడుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొత్తలో ఒక అడావుడి చేసి తర్వాత వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి బాధితులకు పూర్తిగా మహిళా చైర్పర్సన్ అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా పూర్తిగా ఆర్థిక సహాయం అందజేయాలని ప్రజానీకం కోరుకోవడం జరుగుతుంది. గోపి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏం చేస్తున్నారు అన్న అందరు తినలేదు ఇంకా మేము అన్న అని పిల్లగాడు కడుకుని ఆడుకుంటా ఉంటాం. తాప తాప కొత్తగా ఉంటాడు రాగిన ఇంట్లో కొత్త నేను భయం పెట్టి తర్వాత పిలిచిండు. పిలిచి నీకేం కావాలన్నా అన్ని కొని పెడతా నీకు అన్నాడు. నాకేం వద్దు మక్కాయ కొని పెట్టి అవసరం అయితే మక్కాయ డబ్బులు మక్కాయ కొని పెట్టి నాకేం వద్దు పో ఇక్కడి నుంచి మన్నాయలు చూస్తారు పో ఇక్కడి నుంచి అన్నా పోత వాళ్ళేదా అన్న అంతా ఇంకా పోయింది 2 రోజుల దాకా రాలా. తర్వాత మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి నేను చెప్పింది ఏం చేసినా అన్న నేను మైండ్కి పెట్టుకోలేదు పో ఇక్కడి నుంచి అన్న మత్తలు వచ్చి తాగుని పోయి అన్న అంటే వస్తే డబ్బులు ఇస్తా 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇస్తా అన్నాడు. నాకేం వద్దు నేను రాను ఇంటికి నేను రాను అని చూస్తే గుర్తుపడతావు బాగా గుర్తుపడతాను. ఎప్పుడు ఇప్పుడు మీ ఇద్దరు ఎన్నిసార్లు కలిసారమ్మా? ఎప్పటి నుంచి కలుస్తున్నారు? ఎన్నిసార్లు కలిసారు ఇప్పటికి? 4 నుంచి కలుస్తున్నారా? 4 నుంచి మన్ను కూడా కలిసిండి. అమ్మాయి రాకుండు అమ్మాయి ఫోన్ చేసింది నేను కృష్ణకి చేస్తున్నా ఎందుకు అతని పాలగాడు ఏడిపిస్తుండు కృష్ణ పైపు లాగి మా పంటలో వచ్చిండు. నేను పోయి వచ్చినాక అప్పుడుకి నాకు అర్థం కాలేదన్న. అయితే కళ్ళు తిరిగి ఇక్కడ తుందపడ్డా పడితే నీళ్ళు ఒక బిందె తెచ్చి తుందపడ్డాడా మొక్క వచ్చి నీళ్ళు చెల్లింది ముఖం మీద చెల్లి లేపింది. అయితే ఏం తిట్టన్నావు ఏంది హాస్పిటల్ పోదాంపా అన్నది. నేను నడవలేను అక్క నా చేత కావట్లేదు అన్న. చిన్నంగా ఆటోలో తీసుకుపోయింది. తీసుకుపోయినాక ఆమె చెప్పింది చేయి పట్టుకుందామా పట్టుకొని అమ్మాయి కొట్టింది అడిగి బాగుంది అన్న. ఆమె చెప్పింది నాకు కొట్టింది.
అండ్ మీ నువ్వును అతను శారీరకంగా నాలుగు నుంచి కలుస్తున్నారు. ఎక్కడ కలిసే వాళ్ళు మీ ఇద్దరు శారీరకంగా? వాళ్ళ ఇంట్లో శారీరకంగా కలిసే వల్ల వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు. ఆ టైంలో మీరు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారు? మరి ఆయనకి ఎంత వయసు ఉంటుంది అనుకున్నారు? అతనికి ముసలాయనా వయసైనా పిల్లగాడా? ముసలాయనా పిల్లలు మనవరాళ్ళు కొడుకులు ఉన్నారు. కొడుకున్నాడు అన్న ఎత్తున్నాడు అన్న ఎత్తున్నాడు కూతురి పెళ్ళైంది. మా అన్న పిల్లగాళ్ళు ఉన్నారే కూతురి పెళ్ళున్నాడు. తీసుకుపోయినప్పుడల్లా తీసుకెళ్లేటప్పుడల్లా ఏం చెప్పి తీసుకెళ్తానమ్మా? డబ్బులు ఇస్తా అంటే ఒకప్పుడు నాకు 50 ఇత్తడు, 100 ఇత్తడు, 50 ఇంటి 50 ఇత్తడు, 80 ఇంటి 80 రూపాయలు ఇత్తడు. కృష్ణా జిల్లా కై